ఇక్కడ బాలినేని బిఏ కృష్ణారెడ్డి అంటే షాడో ఎమ్మెల్యే ఈ ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏ విధంగా పోలీసు వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకొని మరి నియంతృత్వంలాగా చేశాడో ఒకసారి మాట్లాడుకుందాం. అయితే జిల్లాల పునర్విభజీకరణ జరిగిన తర్వాత ఇక్కడ గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉన్నప్పుడు 5 సబ్ డివిజన్లు మరి పోలీస్ సబ్ డివిజన్లు ఉండేవి. ఎక్కడెక్కడంటే ఒంగోలు, చేరాల, కందుకూరు, మార్కాపురం, దర్శి. అయితే జిల్లాల పునర్విభజీకరణ జరిగిన తర్వాత 3 మాత్రమే ఉన్నాయి, ఒంగోలు, దర్శి, మార్కాపురం. ఆ తర్వాత కనిగిరిని కొత్తగా సబ్ డివిజన్గా చేశారు. అయితే ఇప్పుడు జిల్లాల పునర్విభజీకరణ జరిగిన తర్వాత 4 ఎస్డిపిఓ ఆఫీసులు ఏర్పడటం జరిగింది. అయితే వీటిలో నేనేమడుగుతానంటే ఒంగోలు నారాయణ స్వామి రెడ్డి, దర్శి అశోక్ వర్ధన్ రెడ్డి, మార్కాపురం రఘువీరారెడ్డి అని వరుసగా 4 సబ్ డివిజన్లో ఉంటే 3 సబ్ డివిజన్లలో రెడ్డి గారిని నియమించడం జరిగింది. దీని మీద నేను ఒక వీడియోలో లేకపోతే పత్రికాముఖంగా మరి మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఇక్కడ జిల్లాల పునర్విభజీకరణ జరిగిన తర్వాత 4 సబ్ డివిజన్లు ఉంటే 4 రెడ్లని డిఎస్పీగా నియమించారు, ఇది పద్ధతేనా? ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అగ్ర కులాల్లో ఉన్నటువంటి వారు, సమర్థమైనటువంటి వారు డిఎస్పీలుగా వ్యవహరించేటటువంటి స్థాయి లేదా? డిఎస్పీ స్థాయిలో ఇక్కడికి వీళ్ళు పరిపాలన చేయలేరా? ఎందుకు ఈ విధంగా నియంతృత్వంగా రెడ్ల పరిపాలనలో రెడ్లని డిఎస్పీలుగా నియమించుకున్నారని చెప్పి నేను ఒక వీడియోను వదలటం జరిగింది. దీని మీద కక్ష పొందినటువంటి బాలినేని వర్గము, లేకపోతే బాలినేని పిఏ, లేకపోతే బాలినేని తనయుడు పుత్రరత్నం. అయితే ఈ తర్వాత ఏం జరిగిందంటే ఒంగోలు నియోజకవర్గంలో తాలూకా 1 టౌన్ 2 టౌన్, తాలూకా భక్తవత్సల రెడ్డి, 1 టౌన్ లక్ష్మణం, 2 టౌన్ జగదీష్, 3 సీఏలు. అయితే ఇక్కడ ఏదన్నా ఒక కార్యక్రమం మా దళితులకు అన్యాయం జరిగినప్పుడు, లేదా మానభంగాలు జరిగినప్పుడు, లేదా మండలు జరిగినప్పుడు మాకు న్యాయం జరగట్లేదు అని చెప్పి నేను జెండాలు ముజారం పెట్టుకొని రోడ్డు మీద బైఠాయించి మరి న్యాయపరమైనటువంటి ధర్నాను నిరసనం తెలియజేస్తుంటే సరే ఇక్కడ ఒక అరగంట 1/4 గంట మరి మా కుర్రవాళ్ళు రోడ్డు మీద బైఠాయించి మాకు న్యాయం కావాలని చెప్పి మేము అడగటం జరిగింది. దీని మీదట ఇక్కడ కృష్ణారెడ్డి యొక్క ఫోన్ కాలింగ్ తోటి నారాయణ స్వామి రెడ్డి వెంటనే 1 టౌన్ 2 టౌన్ తాలూకా సీఏలు 3 వచ్చి వసంతరామైన కేసు కట్టండి అని చెప్పి అక్రమ కేసులు బనాయించడం, న్యాయమైన డిమాండ్లు మేము రోడ్డు ఎక్కినా కూడా కేసులు కట్టిస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే వాస్తవానికి 1 టౌన్ పరిధిలో వేరే వాళ్ళ కేసు జరిగినప్పుడు వీరు తెలియక ప్రజలు సర్వసాధారణమైనటువంటి వారు 2 టౌన్ కాడకు పోయి మాకు పలానా చోట ఈ వ్యవహారం జరిగింది, న్యాయం చేయాలంటే మా పరిధి కాదు 2 టౌన్కి పండి, మా పరిధి కాదు తాలూకాకు పండి, ఈ విధంగా తిప్పుకుంటారు. వేరే కేసు ఒకటి మేము మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ రెడ్డి గారి పిల్లోడిని మావాడు ఒకడు మరి కొట్టడం జరిగిందో లేకపోతే ఇరువర్గాల ఘర్షణ పట్టడం జరిగింది. ఈ కేసు వాస్తవంగా 1 టౌన్కు సంబంధించింది. అయితే తాలూకా పోలీసులు, 2 టౌన్ పోలీసులు, ఆ తర్వాత 1 టౌన్ పోలీసులు, డిఎస్పీ గారు కూడా రంగంలోకి దిగి పరిధి ఏదైనా సరే మేము ఇక్కడ తప్పు జరిగింది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా చేయాలని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. ఈ కృష్ణారెడ్డి అనేవాడు ఫోన్ చేస్తే వీళ్ళు ఈ 1 టౌన్ ఆయన కానీ, 2 టౌన్ ఆయన కానీ, తాలూకా ఆయన కానీ వాళ్ళ పరిధి కాకపోయినా కుటాహుటీన పోలీసులను పురమాయించడం, వీళ్ళు చూపించుకొని రావడం, ఎక్కించుకొని వెళ్ళడం, తీసుకెళ్ళడం జరుగుతుంది. వాస్తవానికి ఏం జరగాలంటే ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో లేకపోయినా కూడా ఆ కేసు నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఒక బాధితుడు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే 0 ఎఫ్ఐఆర్ కట్టి సంబంధిత పోలీస్ స్టేషన్కి వాస్తవంగా ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద ఉంటుంది. ఇక్కడ ఒంగోలులో ఇలా జరగట్లా, ఏ మాది కాదు పో, ఏ మాది కాదు ఇక్కడ కాదు, అది మాది కాదు, ఈ విధంగా ఈ ఒంగోలులో ఉన్నటువంటి 3 సీఐల్ని, ఆ తర్వాత డిఎస్పీని తన గుప్పిట్లో పెట్టుకొని ఇష్టానుసారంగా నేను ధర్నాలు చేస్తే ఆపటం, నేను ఏదైనా కార్యక్రమాలు చేస్తే ఆపటం, మేము ఫ్లెక్సీ లేపించుకుంటే చించేయటం, ఇష్టానుసారంగా ఈ కృష్ణారెడ్డి, అరే అంతేకాకుండా ఈరోజు కృష్ణారెడ్డి చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, అవినీతులు శుభ్రంగా బయటకు వస్తున్నాయి. ఇతన్ని ఎవరు రక్షిస్తాడో అర్థం కాదు. నా మీద నేను ఒక నాయకుడిగా, రాష్ట్ర మహానాడు అధ్యక్షుడిగా చలామణి అవుతూ ఇక్కడ 10 మందికి నాదైనటువంటి శైలిలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే నన్నే అనగదొక్కుతూ పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అనగదొక్కుతుంది. ఇక్కడ సీమ చిట్టుకు కంటే లక్ష్మణ్ అంటాను సిఐ కృష్ణారెడ్డి ఫోన్ వస్తే కుర్చీలో కూడా కూర్చోడు, లేచి హలో 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 కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి అనే ఈ విధంగా లక్ష్మణ్ కానీ, భక్తవత్సల రెడ్డి కానీ, ఆ తర్వాత జగదీష్ కానీ, పోయినటువంటి మన డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి కానీ, వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు నన్ను ఆపడానికి, నన్ను ఏ విధంగా అనగదొక్కారో ఇవన్నీ వీడియోలతోటి క్లుప్తంగా చేసి
మేము మానవ హక్కుల సంఘానికి, ఆ తర్వాత నేషనల్ ఎస్సీఎస్టీ కమిషన్ కూడా రాయడం జరిగింది. వీళ్ళు నన్ను ఈ విధంగా అనగదొక్కి ఏ కార్యక్రమాలు చేసుకోనియకుండా నాకు భంగం కలిగిస్తున్నారు. కాబట్టి వీరి మీద నేను దళితుని కాబట్టి అట్రాసిటీ కేసు కూడా వీరి మీద బనాయించాలని నేను మానవ హక్కుల సంఘానికి ఒక వాళ్ళ నేషనల్ ఎస్సీఎస్టీ కమిషన్ కూడా రాయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కూడా మొత్తం తెలియజేస్తున్నాను నేను ఈ విధంగా నన్ను ఇబ్బందులు పాలు చేశారు వీళ్ళు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ కృష్ణారెడ్డి అనేటటువంటి వాడు అంటే ఒక నాయకుడిగా ఉన్న నా మీదే ఈ విధంగా అనగదొక్కాలే ప్రయత్నం చేస్తూ పోలీసులను ప్రమాణించి చేస్తున్నాడు. సర్వసాధారణమైనటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టుంటాడో ఒకసారి ఆలోచించండి.